బుల్టెల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఓ యువతిపై మాజీ ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుకుందామంటూ పబ్బుకు పిలిచి దాడి చేశారంటూ యువతి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీ హిల్స్ లో స్పాయిల్ పబ్ లో తన మాజీ ప్రియుడు దాడి చేశాడని, మెడపట్టి పబ్ నుంచి బయటకు గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతికి కోకట్పల్లికి చెందిన జిబిన్ అనే యువకుడు రెండేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనస్పర్ధల కారణంగా కొద్ది కాలం ఇద్దరు దూరంగా ఉంటున్నారు. 11వ తేదీన మాట్లాడుకుందామని పబ్బుకు పిలిచిన జిబిన్ ఆమెపై దాడి చేశాడు. అసభ్యకరంగా దూషిస్తూ బయటకు గెంటాడు. దాడిలో గాయపడ్డ యువతి చికిత్స అనంతరం ఆదివారం జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ జాయిన్ అవుతున్నారు. రఫీ, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు జరిగిన ఘటనకు సంబంధించి? సతీష్, పబ్ కు మాజీ ప్రియురాలని పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై జూబ్లీ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఈ సంఘటన ఈ నెల 11నే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగుతున్న దగ్గరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే కూకట్పల్లికి చెందిన బిపిన్ కోసి 2 సంవత్సరాల నుండి ఉప్పల్కి చెందిన బ్యూటీషియన్ యువతి 22 సంవత్సరాలు ఉంటుంది. యువతికి వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ నెల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్ధాలు తలెత్తడంతో విభేదాలు వచ్చాయి. వీళ్ళిద్దరు కూడా గత నెల కాలంగా వేరువేరుగా ఉంటున్నారు. బిపిన్ ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు తనతో వేరుగా ఉంటున్న యువతికి ఫోన్ చేసి జూబ్లీ రోడ్ నెంబర్ 2లో ఉన్న స్పాయిల్ పబ్ కు పిలిపించాడు. కలిసి మాట్లాడుకుందాము, చిన్న చిన్న సమస్యలకే విడిపోవడం కరెక్ట్ కాదని ఆమెను బాగా హెచ్చరిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నేను రాణాన్ని మొరయించినప్పటికీ యువతి సన్నిహితుల ద్వారా కూడా ప్రెజర్ చేయించడంతో ఒకసారి కలిసి మాట్లాడాలనే ఆలోచన వచ్చినటువంటి యువతి ఈ స్పాయిల్ పబ్ కి రావడం జరిగింది. ఆ యువతి వచ్చి రాగానే అసభ్యకరంగా మాట్లాడినటువంటి జిబిన్ ఆమె పైన చేస్తున్నాడు. ఆమె మెడను పట్టి తోసేసిన క్రమంలో ఆమె కింద పడిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పబ్బుకు వచ్చినటువంటి కొంతమంది యువకులు బిపిన్ ను ఆపడం జరిగింది. అదే విధంగా బాధితురాలని బిపిన్ నుంచి కాపాడడం కూడా జరిగింది. అప్పటికే బిపిన్ మద్యం సేవించినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించడం జరిగింది. వెంటనే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందింది. తదనంతరం బిపిన్ పైన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. బిపిన్ వ్యవహార శైలి బాగా లేకపోవడం మూలంగానే మేమిద్దరం వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాము. గత నెల కాలంగా కుప్పటిపల్లిలో అతను ఉప్పల్లో నేను ఉంటున్నాను, మళ్ళీ పిలిపించి కేవలం మాట్లాడదామని పిలిపించి మద్యం మత్తులో నా పైన దాడి చేశారు. ఖచ్చితంగా బిపిన్ పైన చర్యలు తీసుకోవాలని కూడా యువతి చూడడం జరిగింది. అయితే విచారించినటువంటి పోలీసులు బిపిన్ పైన క్రిమినల్ సెక్షన్ లో నమోదు చేయడం జరిగింది. 323-509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మద్యం మత్తులో మాజీ ప్రియురాల పైన దాడి చేశాడా, లేక ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందా, లేదా ఆమె పైన ఎట్లాంటి దాడి చేయాలనుకున్నాడు అనే కోణంలో ప్రశ్నలు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రఫీ.